वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్ట అభిషేక అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం వినరు భాగ్యము విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమాచార్యులు వారి ఒక్కొక్క రచన, ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క పాఠ్యాంశంలా మాకు ఉపయోగపడుతోంది. మా గాయని గాయకులందరూ కూడా మేము చేస్తున్నటువంటి కచేరీల్లో అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ అందరూ విని ఆనందిస్తూ ఉంటే ఎంతో గొప్పగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది. ఈ అవకాశం మాకిచ్చిన అన్నమయ్య పాటకు పట్టాభిషేక వేదికకి మేము సదా రుణగ్రస్తులమే. అన్నమయ్య పాటల అపురూప కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. తెలుగు సినిమాకు దొరికిన గొప్ప వరం, తెలుగు సినిమా మొట్టమొదటి నేపథ్య గాయనీమణి, ఆకాశవాణి లలిత సంగీత గాయనీమణి కూడా మొట్టమొదటిసారిగా ఆకాశవాణిలో కూడా పాడినటువంటి గొప్ప గాయనీమణి, 1936లో బాలనటిగా చలనచిత్ర సీమకు పరిచయమైనటువంటి గొప్ప నటి కూడా ఆవిడ. తెలుగు సంగీత సీమలో మా అందరికీ గురుతుల్యులు శ్రీమతి రావు బాలసరస్వతీదేవి గారు మన ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేక వేదికకి రావటం నిజంగా మన అదృష్టం. మా అదృష్టం అమ్మ మీరు రావటం, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావటం మీకు మా సాదర స్వాగతం. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ రామాచారి గారికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మృదువైన సంగీత దర్శకులు శ్రీ మధుకర్ గారికి స్వాగతం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా అందరికీ ఇష్టులు డాక్టర్ జోసి భట్ల గారికి స్వాగతం. వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి జమ్నీరావు గారికి మనసారా స్వాగతం. శ్రీ గురుప్రసాద్ గారికి స్వాగతం. అన్నమయ్య పాటను మీ అందరి వద్దకు చేరుస్తున్నటువంటి కోయిలలు కొమ్మపై వాలి కూర్చున్నాయి, మీ అందరికీ కూడా స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, ప్రతి సంచికలోనూ ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమయ్య కీర్తనతో నువ్వు ఆలపించి ప్రారంభిస్తావు, కాబట్టి ఈ సంచికలు కూడా అదే పని చేస్తూ మరి ఎవరు స్వరపరిచిన కీర్తన నువ్వు ఆలపించబోతున్నావో నువ్వే చెప్పి నువ్వు ప్రారంభించు. అలాగే సార్. ఈ సంచికలో నేను పాడదాం అనుకుంటున్నటువంటి సంకీర్తన ఆనంద్ భట్టర్ గారు వారు చేసినటువంటి గోవింద గోవింద అని కొలువరే అనే అద్భుతమైన సంకీర్తన పాడతాను మీ అనుమతితో.
క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అర్చ్యమూర్తిని భక్తిపూర్వకంగా వివరించారు అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో. నరసింహావతారం కూడా ఆ శ్రీహరి రూపమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచార్య గారు లతాంగి రాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నారు శ్రీమతి శ్రీనిధి. పరబ్రహ్మ నీ తడి ప్రత్యక్షమై
శ్రీ నరసింహదేవుడు తెలియరోయితని తేజోరూపము చెలగి మొక్కరు వీడి శ్రీ నరసింహదేవుడు తెలియరోయితని తేజోరూపము అలరి పూజించరు అనంత హస్తములవి అలరి పూజించరు అనంత హస్తములవి కొలది మీరి విష్ణుడు కొలువై ఉన్నాడు కరుణాలా మునులాలా నరులాలా మునులాలా నానా దేవతలాలా పరబ్రహ్మ జపించరు ఈ హరినామము ఇది శరణనరు హిరణ్య దైత్యహరుని అదన జపించరు ఈ హరినామము ఎదుట శ్రీ వెంకటాద్రిని అహోబలమునందు ఎదుట శ్రీ వెంకటాద్రిని అహోబలమునందు కొదలేక ఆది మూరితి ఉన్నాడు నరులాలా మునులాలా నానా దేవతలాలా పరబ్రహ్మమీతడి ప్రత్యక్షమై ఉన్నాడు రామాచార్య గారు. మామూలుగా సంగీత రంగంలో గానంలో కానీ మరొక దాంట్లో కానీ ఒక వాయిద్యంలో వాయించడంలో కానీ స్వర రచనలు కానీ నిష్ణాతులైన వారికి గానకళా విశారద గానకళారత్న ఇట్లాగా మనం విన్నట్టే ఉంది. ఈ టైటిల్ అనే లాంటివి చాలా ఉన్నాయి. గాన రాక్షస గాన భేతాళ అలాంటివి కొత్త బిరుదులు అంటే ఏదో ఎవరైనా కొత్తగా సృష్టిస్తేనే కదండి. 72 రాగాలు ఎవరికి తెలుసు? 42లోనే చేస్తున్నాం సినిమా పాటలన్నీ. మిగతా అవన్నీ మీలాంటి వాళ్ళు కంపోజ్ చేస్తే మనకి పరిచయం అవుతున్నాయి. సో అట్లాగా ఈ ఇలాంటి టైటిల్స్ కూడా ఒకవేళ ఉంటే అందులో ఒకనొక టైటిల్ తీసి ఇవ్వచ్చేమో అనిపించే విధంగా చాలా అద్భుతంగా పాడావు శ్రీనిధి. లతాంగి ఇప్పుడు హిందోళ రాగం మోహన రాగం ఇవన్నీ కమనీయమైన రాగాలండి. అయితే గత సంచికల్లో ఇవన్నీ విని 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 ఒక్కొక్కసారి మనకి వాటిని ఆక్షేపణ ఏం కాదు, చక్కటి మధుర పదార్థాలు తిన్న తర్వాత ఏదైనా కొంచెం కారం నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అట్లాగా అవన్నీ విని బాగా అలసిపోయిన సమయంలో మీరు లతాంగి చాలా విచిత్రంగా ఉన్న రాగం. ఈ రాగ ప్రస్తారం చూడబోతే రెండే స్వరాల డిఫరెన్స్ అంతా చక్కటి రాగం సెలెక్ట్ చేస్తున్నారు. పైగా అహోబిల నరసింహస్వామి ఆయన దర్శనం సులభం కాదు. అది అహోబిలంలో ఆలగడ్డ దగ్గర అహోబిలంలో మూల స్వామి మూల విరాట్ ఎవరైతే ఉన్నారో అది కింద ఒక స్వామి ఉంటారు గుహలో, అక్కడికి అదే కొంచెం చాలా కష్టపడి లోపల దర్శించుకోవాలి, ఉంగి వెళ్ళాలి లోపలికి. అంటే ఈ మిగతా పైన నవనారసింహులు కొంతమంది పైన ఉన్నారు, అవి మామూలు వాళ్ళు వెళ్ళారండి. అక్కడంటే క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అంటే ఒళ్ళు ఉంచితే తప్ప దర్శనం అవ్వని స్వామి గురించి మీరు స్వర రచన చేసే దాంట్లో గొంతు ఉంచి
ముళ్ళు వంచడం లాంటిది ఇక్కడ ఇంత ఇంత క్లిష్టమైన రాగం మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా సముచితంగా ఉంది. వినడానికి కూడా శ్రీనిధి లాంటి సింగర్స్ పాడితే చాలా హాయిగా ఉంది. మరి మిగతా వాళ్ళు పాడితే చాలా మిన్నం. తను పాడింది కాబట్టి చక్కగా దాన్ని సాధన చేసి ఆ రాగాన్ని స్వాధీనపరుచుకుని చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యు. ఇది శరణనరో హిరణ్య దైత్య హరుని అదన జపించరో ఈ హరినామము. ఇది శరణనరో హిరణ్య దైత్య హరుని అదన జపించరో ఈ హరినామము. ఎదుట శ్రీ వెంకటాద్రిని అహోబలమునందు ఎదుట శ్రీ వెంకటాద్రిని అహోబలమునందు కొదలేక ఆదిమూరితి కొలువై ఉన్నాడు. సంచికకి ప్రారంభంలోనే ఇట్లా వినడం శుభకరంగా ఉంది. ఇందులో ఇంకా చెప్పేది ఏం లేదు. చాలా చక్కగా చేశారు రామాచార్య గారు లతాంగి. ఇట్లాగే మీరు కొత్త కొత్త రాగాలు ఇంకా 72 మేళకర్తలు ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి 72 కవర్ అయిపోయినాయి. ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురండి కొత్త రాగాలని మీరు అడిగే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మగారు మరి ఏమంటారో వారు కూడా వారి కామెంట్స్ విన్న తర్వాత మీరు మాట్లాడదాము. ఇవాళ నిజంగా ఒక శుభదినంగా అనుకుంటున్నాను నేను. ఇవాళ ఇంతమంది చక్కగా పాడుతున్నారు, అంత సంగీత భయంగా ఉంది. ఇవాళ చాలా బాగుంది అమ్మ, బాగా పాడావు నువ్వు, చాలా బాగా చేశారు రామాచార్య గారు. ఇంకా మంచి పాటలు వినాలి నేను. కిరవాణి సార్ మీరు ఒక మాట అన్నారు కొత్త కొత్త రాగాల్లోని. నిజంగా ఈ కార్యక్రమం మొదలెట్టిన తర్వాత నేను కొత్త రాగాలు నేర్చుకోవడం మొదలెట్టాను. నేను కూడా ఒక విద్యార్థిగా గురువుల దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త రాగాలు నేర్చుకుంటున్నాను. ఈ లతాంగి కూడా నేర్చుకున్నాను. ఇంకా విశేషం ఏంటంటే ఈ లతాంగి రాగం నేను శ్రీనిధి దగ్గరే నేర్చుకుని శ్రీనిధికే కంపోజ్ చేశాను. ఈ పాటని దాన్ని నేర్పించిన తర్వాత ఆ రాగంలో నేను కంపోజ్ చేశాను. కంపోజ్ చేసి మళ్ళీ తనతోనే పాడించడం ఇది ఒక విశేషం ఈరోజు. ఇంకా మీరు చెప్పినట్టుగా కొత్త కొత్త రాగాల్లో మేము నేర్చుకుని కంపోజ్ చేసి మీకు వినిపించి మీ సలహాలు మీ ఆశీస్సులు పొందుతామని మనవి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో కాసేపు విరామం. దైవము శ్రీపాదనఖమున పుట్టిన గంగా త్రిలోక పావనము చేయును త్రిపదగామిని ఆయను పంపములాడ చెల్లదు పతులకు సతులకు ఇంతయు తెలిపి పతిని ఇంటికి రమ్మనవే ఇంత చాడలి వీరు ఇంటుల వింతలుగా తీరి వినోదించేరు విష్ణుమూరికి అన్నమయ్య పాటకు పట్టాభిషేక.